నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు నిపుణులు, అలాగే అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. హరి ఓం శివం. కలియుగం, ఈ కలియుగం ప్రభావం ఎలా ఉందో మనందరికీ నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో విపరీతమైన సందర్భాలు, లేకపోతే విపరీతమైన చర్యలు మనం, అది మనకు అలవాటైపోయింది. ప్రతి ఏది జరిగినా కలియుగం అంతే, కలియుగం అంతే. అయితే ఈ కలియుగం ఎలా స్టార్ట్ అయింది, లేకపోతే ఈ కలియుగ ప్రభావం ఎలా ఉంటుంది, అసలు కలి మన జోలికి రాకుండా ఉండాలంటే అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన మనసు, అంటే కలియుగంలో కలి ప్రభావం మేజర్గా మనసు మీద పడుతుంది, మనసు ఎంత చంచలంగా మారిపోతుందంటే నిజంగా ఒక 15-18 సెకండ్లు ఒక దాని మీద, ఒక విషయం మీద ఆ మనసు అనేది ఉండదు, అంత చంచలంగా ఉంటుంది కలి ప్రభావం. కానీ ఆ కలి కూడా మన జోలికి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో మనం భాగవతం చదువుకుంటే తెలుస్తుంది. కలి ఎలా ప్రవేశించాడు అనేది ఒక్కసారి మనం ఆ ఉపాఖ్యానాలు వింటే గనక మనకు అర్థమవుతుంది కలి నుంచి మనం ఎంత దూరంగా ఉండొచ్చు, ఎలా ఉండగలం. భాగవతంలో కలియుగం పుట్టుకు నుంచి కలియుగం అంతం వరకు కూడా మొత్తం చాలా వివరంగా, విపులంగా వివరించి ఉంది. దీని చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారమ్మ. దీంట్లో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవాన్ అంట ధర్మరాజు లేనప్పుడు మిగతా 4 అంటే అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు అడిగారంట కుతూహలంగా, స్వామి కలియుగం 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 చాలా ఏదో భయపెట్టేస్తున్నారు, అసలు మీరు కలియుగం చాలా ఘోరంగా ఉంటుంది అనేది అని చెప్తున్నారు, అసలు ఏం స్వామి అన్నారంట. అంటే స్వామి వెంటనే ధనుర్బాణాలు తీసి 4 బాణాలు 4 దిక్కులు విసిరేసాడంట, 4 దిక్కులు సంధ్యం చేసేసి 4 వెళ్ళి తీసుకురంట రా చెప్పాడంట. మొత్తం 4 4 దిక్కులు వెళ్ళారు. 4 దిక్కులు వెళ్ళి ఒక దిక్కు అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు అడవులు గుండా వెళ్ళి ప్రయాణం చేయగా ఆయనకు ఒక బాణం దొరికింది. అది తీస్తూ ఉండగా వెనక నుంచి ఒక కోకిల అంట, ఒక కోయిల అద్భుతమైన స్వరం అంట, సరస్వతీదేవి పులకించిపోయేట్టు ఆవిడ ఆ కోయిల రాగాలు తీస్తుందంట. వెనక్కి తిరిగి చూస్తే బతికున్న కుందేలిని పొడుచుకు తింటుందంట ఆ కోయిల. స్వామి ఏంది స్వామి ఇంత విపరీతం ఏంటి స్వామి అని అడిగాడంట. కలియుగం ఆయన, కలియుగంలో మాయ అంటే సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకున్న పండితులు, మహాపండితులు కూడా ఓకే ఆర్తులు బాధతో వచ్చిన వాళ్ళని పీక్కు తింటారు. అంటే ఇప్పుడు నాకు ఒక శాస్త్రం తెలుసు, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం తెలుసు, లేదా న్యూమరాలజీ తెలుసు, ఓకే నేను దాన్ని ఎప్పుడు అమ్ముకోకూడదు కదా. కానీ అంట కలి ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే సరస్వతీ పుత్రులమైన మేమంట చాలా దరిద్రంగా వ్యవహరిస్తామంట, నిర్మోహమాటంగా చెప్తున్నా. అంటే వచ్చిన వాళ్ళని మాకు మా దగ్గరికి దేహి అని చెప్పి, అంటే ఏదన్నా సహాయం చేయండి స్వామి అని వచ్చిన వాళ్ళంట మేము పీక్కు తింటామంట అని స్వామివారు స్వయంగా వివరించారు. అంటే కలి యొక్క ప్రభావం అంత దారుణంగా ఉంటుందని చెప్పారనమాట. అని ఎవరు కూడా, అంటే సిద్ధాంతులు అనేవాళ్ళు ఎవరు కూడా డబ్బు వ్యామోహంలో పడి ఓకే ఇదే చేస్తే మళ్ళీ ఆ స్వామివారు ఆ భాగవతంలో చివరి స్కందంలో ఎలా అయితే మొత్తం జనులందరూ కొట్టుకుపోతారో అక్కడ ఈ సరస్వతి పుత్రులమైన మేము కూడా కొట్టుకుపోవాల్సిందే. ఓకే నెక్స్ట్ భీముడు అంటే ఒక చోటకి వెళ్ళాడంట. అక్కడ ఆయనకు ఒక బాణం దొరికింది. దొరికితే బాణం తీశాడంట. అక్కడ మొత్తం 5 బావులు ఉన్నాయంట. 4 బావుల్లో విపరీతమైన ఊట, అసలు పొంగి పొరలిపోతుందంట. ఒక్క బావిలో ఒక్క నీటి చుక్క కూడా లేదంట. స్వామి ఇదేం ఆశ్చర్యం స్వామి, 4 బావులు ఒకే చోట ఉన్నాయి, అసలు కొద్దిగా కూడా నీళ్ళు లేవు, ఎందుకు స్వామి అని అడిగాడంట ఆయన. కలియుగం ఆయన, కలియుగ ప్రభావం. మీకు మొత్తం కలియుగం గురించి చెప్తున్నా కదా, కలియుగ ప్రభావం. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతాడు, పేదవాడు ఇంకా దరిద్రాలు అనుభవిస్తాడు. కలియుగం యొక్క ప్రభావం ఇది. అంటే మన స్టాటిక్స్ కూడా క్లియర్గా చెప్తున్నాయి కదండి, 78% ఆఫ్ ఇండియన్ వెల్త్ ఈజ్ ఇన్ 10% ఆఫ్ పీపుల్. అంటే 10% మంది జనాల దగ్గరే 78% ఆఫ్ వెల్త్, మన ఇండియన్ వెల్త్ అనేది బంధింపబడి ఉంది. ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి కలి యొక్క కలి ప్రభావానికి. నెక్స్ట్ నకులుడు వెళ్ళాడు ఇంకో బాణం ఇంకో దిక్కువైపు, అక్కడ ఒక బాణం దొరికింది. ఒక ఆవు తన లేగదోడని 4 నిమురుతుందంట, 4 ఎంత ప్రేమగా నాగుతుందంట. ఆ ప్రేమ ఎక్కువైపోయి అంట దానికి పుళ్ళు పడిపోయి రక్తం వచ్చేస్తుందంట, అంత ఘోరంగా నాకుతుందంట. అంటే స్వామి ఇదేంటి స్వామి అంత ప్రేమ ఏంటి స్వామి, అంటే కలియుగ ప్రభావం ఆయన.
అతి ప్రేమ పిల్లల్ని గారాభం చేసి, కలియుగ ప్రభావం పిల్లల్ని గారాభం చేసి వాళ్ళు వాళ్ళ యొక్క పతనానికి దారితీసేది ఎవరు? ఎవరు కారణం? ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రుల యొక్క అతి గారాభం చేయడం అనేది కలి యొక్క ప్రభావం. నెక్స్ట్ సహదేవుడు వీళ్ళని చూడంట, పెద్ద పర్వతం, పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తుందంట. అస్సలు దారికి అడ్డొచ్చిన మహావృక్షాలను కూడా తొక్కుకుండా వచ్చేస్తుందంట. వస్తుంటే ఈయన భయపడిపోయాడంట, ఇదేంద్ర బాబు ఇట్లా వస్తుంది ఇదని. చిన్న మొక్క దగ్గరికి వచ్చి అది ఆగిపోయిందంట. అంటే ఎటువంటి కంట్రోలింగ్ లేకుండా అది ఆగిపోయిందంట. ఆయన వచ్చి మళ్ళీ, స్వామి ఇదేంటి పరిస్థితి, అది మహావృక్షాలను కూడా తొక్కుకుండా వచ్చేసింది, ఈ చిన్న మొక్క దగ్గరికి వచ్చే దగ్గర ఎందుకు ఆగిపోయింది అని అడిగాడండి ఆయన. ఆయన చెప్పారంట, శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడంట, ఆయన ప్రతి మనిషి కూడా తను చేసుకున్న పాపాలు కానీ తన కర్మల్లో తను అధపాతాళానికి పడిపోతాడు. ఓకే, ఆ అధపాతాళానికి పడిపోయేటప్పుడు తన యొక్క డబ్బు కానీ అధికార బలం కానీ, అంటే ఆ వృక్షాలు మహావృక్షాలు అవన్నీ అవేమీ ఆయన ఆపలేవు. భగవన్ నామస్మరణ అనే చిన్న మొక్క ఉంది కదా, అది మాత్రం ఆపగలుగుతుందంట అని భగవంతుడు చెప్పాడంట. నలుగురు ఆశ్చర్యపోయారంట. అంటే మనకి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది కదా, ఒక ధర్మం ఉంది కదా. అంటే భగవంతుడిని చేరుకోవడానికి ఏ విధంగా, ఓకే, సత్యయుగంలో తపస్సు, కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే కానీ మనకి ముక్తి అనేది లేదు. నెక్స్ట్ త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో పూజలు వ్రతాలు ఇవన్నీ, కలియుగంలో కలౌ స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడిని స్మరిస్తేనే ముక్తి వచ్చేస్తుందంట. ఇంత అద్భుతంగా చెప్పాడు భగవంతుడు. అంటే భగవంతుడిని ఇప్పుడు స్మరించాలి అంటే మళ్ళీ 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 మంత్రోపదేశం తీసుకోవాలా? మనకి వివస్కి రకరకాల డౌట్స్ వస్తాయి. మంత్రోపదేశం తీసుకోవాలా, గురుముఖంగా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలి, ఏ నామం జపించాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఇంకొక ఎపిసోడ్లో క్లియర్గా వివరిస్తాను. కలి యొక్క ప్రభావాన్ని మనం తప్పించుకోవాలి అంటే భగవన్ నామస్మరణ ఒక్కటే మార్గం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు భాగవతం ద్వారా, ఆయన క్లియర్గా మహాభారతం ద్వారా క్లియర్ కట్గా చెప్పేశాడు. దాంట్లో భాగవతంలో దీని గురించి కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, కలియుగాంతం ఎలా ఉంటుంది అని కూడా చాలా క్లియర్గా ఉందమ్మా. కలియుగంలో మనం భగవంతుని చేరుకోవాలంటే భగవన్ నామస్మరణ ఒక్కటే మార్గం. అలాగే కలి ఎక్కడ ఉండొచ్చు అనే దానికి పరీక్షిత్ మహారాజు కొన్ని ప్లేసెస్లో నువ్వు ఉండొచ్చు అని ఆయనని ఆజ్ఞాపిస్తారు. అందులో మనకి మనం భాగవతం చదువుకుంటే కనుక తెలుస్తుంది, అందులో ప్రధానంగా పేకాట జూదం అందు కలి ఉండొచ్చు, అలాగే మద్యపానం అందు కలి ఉండొచ్చు, అలాగే పరస్త్రీ పరపురుష వ్యామోహం ఇందులో కూడా కలి ఉండొచ్చు. ఇందులో ఉండం పో అని అంటే కాదు నాకు ఇంకొకటి కూడా కావాలి అని అంటే, సరే అయితే బంగారంలో కలి ఉండొచ్చు అని చెప్పి ఆయన వరం ఇచ్చేశారు అసలు కలికి. చాలు ఆయన బంగారంలో, ఇంకా బంగారం మీద వ్యామోహం ఉంది అంటే కలి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అసలు పరీక్షిత్ మహారాజు ఆయన స్టోరీ వింటే చాలా అద్భుతం అండి. అసలు కలి పురుషుడు ఆయన రాజ్యంలో అడుగు పెడతాకి వీల్లేదు. ఈ ఆయన మొగరిల్లిపోయాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి ఏంటి స్వామి, నా ధర్మం నేను పాటించాలి కదా, మరి ఆయన ఏమో నన్ను ఇట్లా చేస్తున్నాడు. కలి రావాలని చెప్పి కృష్ణుడే నిర్యాణం చెందేశాడు కదా, మరి అటువంటిది, మరి నా ధర్మం ఆయన నిర్వర్తించడం లేదు ఆయన, ఏంటి స్వామి అని అడిగితే అప్పుడు ఆయన కొన్ని ఉపశమనాలు ఇచ్చాడనమాట. ఎక్కడైతే నువ్వు ఉండొచ్చు అనేది మనం ఒక సప్త వ్యసనాలు అని చెప్పి ఒక ఎపిసోడ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఉన్నయన్ని చోట్ల కూడా కలి ఉంటాడు. అంటే మనం చిన్న చిన్నవి కూడా చెప్తారు కొన్ని మనకి, అంటే కాళ్ళు సరిగా కడుక్కోకపోయినా కలి ప్రవేశిస్తాడని, కలి మనతో పాటు ఉంటాడు అంటే దానికి మనకి కథల ద్వారా, గ్రంథాల్లోనే కథల ద్వారా మనకు చెప్పారు ఆల్రెడీ. అవన్నీ కూడా కలి ప్రవేశానికి ఉపకరిస్తాయి అని చెప్పి, ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరిగినా కలి ప్రభావం ఉంటుంది అని చెప్పి ఇట్లా రకరకాలే ఉన్నాయి. అంటే చిన్న చివర్లు చిన్నగా ముడేసుకున్నా కానీ పర్వాలేదని అట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట కలి ప్రభావం ఉంటుంది అనేది. మెయిన్గా మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ నాలుగు, జూదము, పేకాట, పరస్త్రీ వ్యామోహం కానీ, బంగారం మీద వ్యామోహం కానీ. నేనైతే నిజంగా చెప్తున్నాను, కొన్నాళ్ళ పాటు బంగారం పెట్టుకునేవాడిని కాదు, ఎందుకంటే కలి ప్రభావం ఉంటుందనే నిజంగా. నాకు వ్యామోహం లేదు, ఇప్పుడు నాకు దాని మీద వ్యామోహం లేదు కాబట్టి పెట్టుకున్నా అంతే. ఏంటి వ్యత్యాసం?
అంటే వ్యామోహంతో పెట్టుకోవడం వేరు, వ్యామోహం లేకుండా పెట్టుకోవడం వేరు. ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు, సింపుల్గా చెప్పండి. అంటే వ్యామోహంతో పెట్టుకోవడం ఏంటి, అసలు పెట్టుకోవడమే వ్యామోహం లేదు అంతరార్థం. అంటే అది ఇది నాకు ఉన్న దీనివల్ల గర్వం పెరగడం కానీ, ఒక నాకు ఉంగరాలు ఉన్నాయి, బంగారు ఉంగరాలు ఉన్నాయని గర్వం పెరగడం కానీ, లేకపోతే దాని ప్రభావం నా మీద లేనట్టే కదా, అయ్యో లేదని చెప్పి బాధపడడం కానీ లేదు. అలా ఉండడం చాలా కష్టం అండి, దానికి పరిణితి చెందాల్సి ఉంటుంది. బంగారం అసలు లేకపోతే ఆడవాళ్ళు అయితే పాపం చాలా బాధపడుతూ ఉంటారు, అది లేకపోతేనే యాక్చువల్గా మంచి జరుగుతుంది అనేది గ్రహిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువ, చాలా తగ్గుతుంది, అసలు ప్రభావం తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, మనసు నిలకడగా ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే డెఫినెట్ గా దానికి చాలా పరిణితి చెందాల్సి ఉంటుంది, చాలా లేదు 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 పరిణితి చెందాల్సిన అవసరమే నాకు అర్థం కావట్లేదు. మనము అంటే అది మైండ్ లోకి వెళ్ళాలి కదండి, అదేనండి, అదే అదే. అంటే మనం రోజు సరైన అంటే సత్సంగం అన అన్ని పెట్టారమ్మా, మనకి క్లియర్గా పెట్టారమ్మా, మనకి ఆ విధులు ఎవరో మనం నిర్వర్తించట్లేదు, అంతేగాని సత్సంగం అంటే అందరితో 10 మంది ఒక లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ముచ్చటించుకోవడం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు క్వశ్చన్లు, అంటే మీకు నాలెడ్జ్ ఉండి అడుగుతున్నారు కదా, ఊరికే మీరేమీ ప్రిపేర్ అయ్యి రాలేదు కదా. నేను చెప్తున్నాను, అంటే నాకు ఆ సరస్వతి కటాక్షం ఉండబట్టి నేను చెప్తున్నాను, ఆ ఈ టైంకి నాకు వచ్చింది నేనేం చెప్పట్లేదు, లేదా ఇప్పుడు బుక్ చూసుకొని వచ్చి చెప్పట్లేదు కదా. అంటే ఏంటి అలా ఒక లైక్ మైండెడ్ పీపుల్ డిస్కస్ చేసుకోవడమే సత్సంగం అనేది. అంటే అసలు ప్రతి ఒక్క మనిషి యొక్క మెయిన్ ఏమై ఉండాలని చెప్పాం కదా మనం ఇంతకుముందు కూడా చాలా ఎపిసోడ్స్లో, మోక్షం. మోక్షమే అల్టిమేట్ గోల్ అయి ఉండాలి, దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. అది మానేసాం మనందరం, అది మానేసేసి మనం ప్రాపంచిక విషయాల మీద విపరీతంగా కొట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అది తగ్గించుకొని మనం మనకి పురాణాల్లో చెప్పినట్టుగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే భక్తి మార్గంలో అసలు అద్భుతంగా పాక్కుంటూనే వెళ్ళిపోవచ్చు, తర్వాత పరిగెత్తచ్చు. సత్సంగం అనేది ఎంత ఇంపార్టెంటో మనకి పురాణాలు ఎన్నో రూపాలుగా చెప్పారు. ధృతరాష్ట్రుడు ఎంతటి ఘోరాతి ఘోరమైన పాపాలని చేశారు, ఆయన విదురుణ్ణి దగ్గర పెట్టుకోవడం సత్సంగత్వం. ఎంత కాదన్నా ఆయన రోజు మంచి మాటలు వినేవారట, అందుకే ముక్తి కూడా అసలు వచ్చింది. ఆయన భజనలు చేస్తారు కదా, అసలు హైదరాబాద్ మొత్తం మీద ఎన్ని భజనలు జరుగుతాయేమో మా అంటే ప్రతిరోజు సాయంత్రం కూడా ఇన్ని కోట్ల దగ్గరే 1,000,000 పైన ఉన్నాం, ఎన్ని భజనలు జరుగుతాయి, భజన కార్యక్రమాలు దొరుకుతాయి, మహా అయితే ఓ 10 చోట్ల దొరుకుతాయో లేదా 20 చోట్ల దొరుకుతాయి, ఎందుకంటే ఉన్నాయి కొన్ని కొన్ని రామకృష్ణ మఠం అని ఇట్లాంటి కొన్ని కొన్ని మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, ఓ 10 చోట్ల 20 చోట్ల దొరుకుతాయి. కానీ అసలు భగవంతుడు కలియుగంలో భాగవతోత్తములలో ఎక్కడైతే ఆయన విపరీతంగా ధ్యానిస్తారో విపరీతంగా పాడతారో అక్కడే ఆయన భగవంతుడు వచ్చి కూర్చుంటాడు, హనుమంతుడు అక్కడే తిరుగుతూ ఉంటాడు, ఆయన కూడా భగవంతుడు కూడా వచ్చేస్తాడు ఆయన అక్కడికి. అది అసలు మనకి విఠల్ గురించి స్వామి ఆయన భక్తుడు ఆయన పార్వశ్వంతో పాడేస్తూ పాండురంగుడు గురించి ఆయన భక్తుడు పార్వశ్వంతో పాడేస్తూ చంటి బిడ్డడైన ఆయన కొడుకును కూడా తొక్కేశారు కదా. ఇవాళకి కూడా మీరు చూడండి, మహారాష్ట్రలో సాయంత్రంలో విఠల్ యొక్క భజనలు నామస్మరణ కోసం భజనలు విపరీతంగా జరుగుతాయి, చాలా చోట్ల జరుగుతాయి. అంటే కంపేర్ టు నేను మిగతా స్టేట్లో మనం చాలా తక్కువలో ఉన్నాం. అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే చాలా అద్భుతమైన అంటే అసలు వాళ్ళ యొక్క భక్తి అంటే భజనలు కనుక మనం చూస్తే నివేరిపోతాం మనం. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అసలు తన్మయత్వంలో ఊగిపోతూ ఉంటారు. అటువంటిది మనకి అన్నీ పోయినాయి, మనకి సత్సంగాలు లేవు, భజనలు లేవు, ఏమీ లేవు. అది కలి ప్రభావం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కలి దగ్గరే స్టార్ట్ అయింది, కలి దగ్గరే ఎండ్ అవుతుంది. సో ఈ యుగాంతం వరకు ఇలాంటి ఇంకా ఎన్నో విపరీతాలు చూడాలి అని జరుగుతాయి, ఇలాంటి ఎన్నో విపరీతాలు జరుగుతాయి. బట్ ఎవరైతే నిజంగా ఈ కలి ప్రభావం ఉండకూడదు అనుకున్న వాళ్ళు, నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పబోయే నామస్మరణ, భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా మనలో భక్తి భావాన్ని పెంచుకొని ఆ స్వామి దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలని నేను చెప్తాను. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. నమస్తే.